ఓ నమస్కారం పెట్టి తప్పుకుంటాం. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. బీజేపీతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమతో కలిసి నడవాలని అనుకోకపోతే ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు. నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నా, మిత్రధర్మం వల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. బీజేపీ నాయకులు టీడీపీపై చేస్తున్న విమర్శలపై బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచి పార్టీ ఫిరాయించిన మంత్రులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ 2 రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే బీజేపీని రాష్ట్రంలో నామరూపం లేకుండా చేయాలని టీడీపీ చూస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నేతలు కొంతకాలంగా గడమెత్తుతున్నారు. వీటిపై నేరుగా స్పందించని సీఎం చంద్రబాబు బంధంలో ఉండాలని అనుకుంటారో, తెంచుకోవాలని అనుకుంటారో ఆలోచించుకోవాలని నర్మగర్భంగా మాట్లాడారు. ఆ తర్వాత విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత పురంధేశ్వరి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీ మిత్రధర్మం పాటించడం లేదని చంద్రబాబు అనడం సమంజసం కాదని అన్నారు. తమతో కలిసి ఉంటారో ఉండలో టీడీపీనే తేల్చుకోవాలని ఆమె అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యల్ని బీజేపీ అధిష్టానం చూసుకుంటుందని పురంధేశ్వరి అన్నారు. టీడీపీకి ఉండాలని ఉద్దేశం లేకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుతో మాట్లాడాలని ఆమె సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలనే బీజేపీ సర్కార్ పేరు మార్చి తనదిగా చెప్పుకుంటోందని, పంచాయతీలకు కేంద్రం నిధులు నేరుగా అందుతున్నాయని ఆమె అన్నారు. అలాగే ఫిరాయింపు నేతలపై చర్య తీసుకోవాలంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాసినట్లు పురంధేశ్వరి తెలిపారు. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, చంద్రబాబుపై స్పందించే సమయం ఆసన్నమైంది. మా పార్టీ అధిష్టానం త్వరలోనే స్పందిస్తుంది. చంద్రబాబు ఉండనంటే అది వారిష్టం. అసలు టీడీపీ మిత్రధర్మం పాటిస్తుందా? ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధాని మోడీ ఫోటో పెట్టారు? కేంద్రంపై మీరు సుప్రీంకోర్టుకు వెళతారా? అలా కేసు వేస్తారని అనడం మిత్రధర్మం ఉల్లంఘన కాదా? చంద్రబాబుకు పొత్తు ధర్మం ఇప్పుడు గుర్తొచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు.